మన ఇండియాలో రైల్వేలది కీలక పాత్ర. అసలు ట్రైన్స్ లేని ఇండియానే ఊహించలేం. ప్రతిరోజు 2 కోట్లకు పైగా జనం ఈ ట్రైన్స్లో ప్రయాణిస్తుంటారు. అలాంటి ట్రైన్స్కి ఇంజన్ గుండెకాయ లాంటిదని చెప్పవచ్చు. ఈ ఇంజన్ లేకపోతే ట్రైన్ ఒక్కటి అంటే ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు అనే విషయం అందరికీ తెలుసు. కానీ ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియోలో ట్రైన్ ఇంజన్ గురించి, అలాగే దాని మైలేజ్ ఎంత, దీని రేటు, ఇవి ఎక్కడ తయారవుతాయి, ట్రైన్ని చాలాసేపు పక్కన పెట్టినా కూడా ఇంజన్ ఎందుకు ఆపరు, అలాగే దారి మధ్యలో రిపేర్ వస్తే ఏం చేస్తారు, ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, మిస్ కాకుండా వీడియోను చివరి వరకు చూడండి. ఇప్పుడు చూస్తున్న ఈ డీజిల్ ట్రైన్స్ మొదట్లో 1962 అమెరికాకు చెందిన అమెరికన్ లోకోమోటివ్ కంపెనీ అమెరికాలో తయారు చేసి ఇండియాకు ఎక్స్పోర్ట్ చేసేవారు. అయితే 1964 నుండి ఇండియాలోనే వారణాసిలో తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకు 2700కు పైగా డీజిల్ ఇంజన్స్ని తయారు చేశారు. దీని పూర్తి బరువు 1,12,800 కేజీలు. దీని టాప్ స్పీడ్ 120 కేఎంపిహెచ్. దీని పవర్ అవుట్పుట్ ప్యాసింజర్స్ ప్రయాణించే ట్రైన్ అయితే 4500 అవర్స్ పవర్, గూడ్స్ ట్రైన్ అయితే 5000 అవర్స్ పవర్ ఉంటుంది. 8 మంది ప్రయాణించే కారుకే 2500 సిసి ఇంజన్ అవసరమైతే తన బరువునే తాను లాక్కెళ్ళే అందులో ప్రయాణించే కొన్ని 100 మందిని లాక్కెళ్ళడానికి ఎంత సిసి ఉండే ఇంజన్ అవసరమవుతుందో లెక్కేయండి. ప్రతి డీజిల్ ట్రైన్ ఇంజన్ 100,000 నుంచి 150,000 సిసిల మధ్యలో ఉంటుంది. ఇక మైలేజ్ విషయానికి వస్తే, మనం ప్రతి వాహనానికి లీటర్కి ఎన్ని కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది అని అంటాం. కానీ దీని విషయంలో మాత్రం ఒక్క కిలోమీటర్కి ఎన్ని లీటర్ల డీజిల్ ఖర్చు అవుతుందో అని అనుకోవడం బెటర్. ఎందుకంటే సాధారణ స్పీడ్లో ప్రతి కిలోమీటర్కి 4 నుండి 5 లీటర్ల డీజిల్, అలాగే టాప్ స్పీడ్లో మాత్రం ప్రతి కిలోమీటర్కి 9 నుండి 11 లీటర్ల డీజిల్ ఖర్చు అవుతుంది. ఈ ఇంజన్స్కి 3000 కిలోమీటర్లకు ఒకసారి సర్వీసింగ్ అవసరం. దీన్ని కరెక్ట్గా టైంకి సర్వీసింగ్ చేస్తే ప్రతి ఇంజన్ 35 సంవత్సరముల వరకు పనిచేస్తుంది. ఇక దీని రేటు విషయానికి వస్తే, ప్రతి ఇంజన్ని పూర్తిగా తయారు చేయడానికి 13 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. అయితే దారి మధ్యలో రిపేర్ వస్తే ఏం చేస్తారు, ప్రతి లోకో పైలట్కి మొదట్లో 2 సంవత్సరాల పాటు ట్రైనింగ్ ఉంటుంది. ఈ ట్రైనింగ్లో పాస్ అయితేనే ట్రైన్ నడిపేందుకు లైసెన్స్ ఇస్తారు. ట్రైనింగ్లోనే ఇంజన్కు సంబంధించిన వివరాలతో పాటు మధ్యలో రిపేర్ వస్తే ఎలా రిపేర్ చేయాలి అనే విషయంపై కూడా ట్రైనింగ్ ఉంటుంది. ఈ లోకో పైలట్లే రిపేర్ వచ్చిన వెంటనే దాన్ని గుర్తించి బాగా చేస్తారు. ఒక్కొక్కసారి 5 నుంచి 6 గంటల పాటు ట్రైన్ని సైడ్కి పెట్టినా కూడా ఇంజన్ని ఎందుకు ఆపరు అనే విషయానికి వస్తే, ట్రైన్ ఆగడం మొత్తం ఎయిర్ బ్రేక్స్ పైనే ఆధారపడి ఉంటుంది. ఈ ఎయిర్ బ్రేక్స్కి ఎయిర్ ప్రెజర్ తగ్గకుండా ఎప్పటికప్పుడు గాలిని పంప్ చేస్తూ ఉండాలి. ఒకవేళ ఇంజన్ని ఆపేస్తే కొద్ది కొద్దిగా ఎయిర్ రిలీజ్ అయి బ్రేక్స్ పూర్తిగా పనిచేయడం ఆగిపోతాయి. దీనితో ట్రైన్ ముందుకు లేదా వెనక్కి వెళ్ళే ప్రమాదం జరిగే అవకాశం ఉండటంతో ఈ ఇంజన్ను ఆపరు. అంతేకాకుండా ఇంజన్ని పూర్తిగా ఆపి తిరిగి స్టార్ట్ చేసి అన్ని ప్రాసెస్లు పూర్తి చేయడానికి దాదాపు 25 నిమిషాల టైం పడుతుంది. అందుకే దీన్ని సర్వీసింగ్కి ఇచ్చేటప్పుడు ఇతర బోగీల నుంచి పూర్తిగా వేరు చేసిన తర్వాతనే ఇంజన్ని ఆపుతారు. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా ట్రైన్కి సంబంధించిన వివరాలు? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఛానల్.